అమ్మా, మా అబ్బాయి జామ చెట్టు మీద నుంచి కింద పడి కాలు నొప్పి అంటున్నాడు. కాలు బెణికిందో ఎముక విరిగిందో చూసి చెప్పండి అమ్మా. ఒరే, నీ వాటికి నువ్వు జీపు తీసుకుని వెళ్ళిపోకు. వెనకాల కాయగూరలున్నాయి, అవి తీసి లోపల పెట్టి వెళ్ళు. నేను ఇప్పుడే వస్తాను. సారీ బావా, నాకు ఆఫీసులో ముఖ్యమైన పని ఉంది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను క్షమించండి. అదే చెప్పాను కదా, నాకు ముఖ్యమైన పని ఉందని. మధ్యాహ్నం అయితే వీలైతే త్వరగా వస్తా. ఇప్పుడు ఎలాగో వచ్చారు కదా, నేను మీకోసం ఆశగా కొడుములు రెడీ చేసి ఉంచాను, అదైనా తిని వెళ్ళండి. చూడు ఈ కొడుములు తినండి. ఇలా చూడు, ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేతి దెబ్బలు తింటావు. మీరు నా బావే కాదు, మరెవరిలాగానే ఉన్నారు. నాకే కోపం వస్తుంది, చేతి కందిని మీ మీద విసిరేస్తాను. ఈ రోజు నా మీద రెండు సార్లు చేయిస్తారు. ఏమైంది? ఈ రోజు వేరే టెన్షన్ లో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకో. కొడువులు తిన్నారంటే టెన్షన్ అదే తగ్గిపోతుంది. వెళ్ళి కొంచెం నీళ్లు పట్టరా. ఇంకా తినలేదు, అప్పుడే నీళ్ళు ఎందుకు? తింటాలే, వెళ్ళి నీళ్లు పట్టరా. సరే. ఎలా ఉన్నాయి బావా కుడుములు? టాప్. కుడుములు విషయంలో నీ చేతి పాకం మరికెవరికి రాదు. నేను చేసిన కుడుములు మాత్రం టాప్, నేను తినిపిస్తే మాత్రం తప్ప? నువ్వు కుడుములు అండి, నీ చేతి తినిపిస్తే సూపర్. మరెందుకు కాసేపు ముందు నేను తినిపిస్తానప్పుడు మీరు అంతగా బెట్టు చేశారు? చిన్న పాప, ఏమి నువ్వు అనేది? కాసేపు ముందు నువ్వు నాకు తినిపిస్తానన్నావా? మరి కాసేపు ముందు నేను తినిపిస్తానన్నప్పుడు నా చేయి విదిలించుకొని కొట్టడానికి చేయిస్తారు. ఆ తర్వాత నేను ఫోర్స్ చేసి చిన్న పీసు నోట్లో పెట్టాను. అయ్యయ్యో, దానికి మీరు కుట్లు వేయట్టు చూసారు. అయ్యయ్యో, ఏంటి చిన్న పాప, ఏంటేంటో చెప్తున్నావు. ఇలా చూడు, నిన్న నీకు నాకు గొడవ, అందుకోసం నిన్ను బుజ్జగించాలి అనుకుని కుట్లుడు పోయినా నీ పావడా జాకెట్లు తీసుకెళ్లి జస్ట్ కుట్టించుకుని ఇప్పుడే తీసుకొస్తున్నా. కానీ నువ్వు నాకు తినిపించడం ఏంటి? నేను నిన్ను కావడం ఏంటి? చూడండి, ఇంతకు ముందు వేరే కోటు వేరే బనియన్, అప్పుడు కళ్ళెద్దలు కూడా లేవు. కరెక్ట్ చిన్న పాప, ఎవడో ఒకటి దూరాడు, ఏదో గందరగోళం జరిగిపోయింది. కాదు బావా, నాకు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నేను చాలా పెట్టి పుట్టాను. ఏమిటి చిన్న పాప చెప్తున్నావు? మీకు డైలీ దర్శనమిచ్చే ఆంజనేయ స్వామి ఈ రోజు నాకు కూడా దర్శనమిచ్చారు. అరచి నోరు మూసుకో. ఆంజనేయుడేమిటి మన ఇంటికి రావడం ఏంటి? ఏంటి బావా, కొద్ది రోజులకు ముందు మీరేగా పావుడు రంగుడు సక్కుపాయి కథ చెప్పారు. అవును, ఆ రోజు ఏదో బుద్ధి లేక వాగాను, అందుకని దాన్ని నమ్ముకుని మాట్లాడతారా? మరైతే కాసేపటికి ముందు ఇక్కడికి వచ్చింది ఆంజనేయుడు కదా? కాదు, ఆంజనేయుడు పక్కా బ్రహ్మచారి. ఆయనకేదో విన్నాను ఈ విడమల ఇదంటే ఇష్టం, కానీ వచ్చినోడు ఫ్రాడ్ రాస్కెల్, అందుకే పరాయి వాళ్ళ ఇంట్లో ధైర్యంగా దూరి కుడుములు మెక్కేసి మరీ వెళ్ళాడు. ఏమిటిది, నేను ఇక్కడున్నాను, నా కొడుకు ఎవరిని చూస్తున్నా అన్నా అన్నాడు. ఇక్కడ రా. ఎరా, నీకు నేనే నాన్న కదా, ఎందుకు ఇద్దరు నాన్న అంటున్నావు? అయ్యో, ఏమి చిన్న పాప, అయ్యో ఏమి నువ్వు అనేది, ఏదో కుడుములు మాత్రమే తినిపించానన్నావు కదా? కుడుములు తినిపించాను, కానీ నా చేత పరాయి మగాడికి తినిపిస్తే అది నా శీలానికి సంబంధించింది కాదా? లేదు పాప, అది వేరే ఇది వేరే, కుడుములకి శీలానికి ఏ విధమైన సంబంధం లేదు. లేదు బావ, నా మనసు ఒప్పుకోవటం లేదు. అయ్యయ్యో చిన్న పాప, నువ్వు కాసేపు ఈ కుడుముల విషయం మర్చిపో. ఇప్పుడు నాలాంటి వాడు ఒకడు ఉన్నాడే, అది నా పోస్ట్ లో ఉన్నాడే, వాడిని ఏం చేద్దాం, దానికి ఏదైనా మంచి ఐడియా చెప్పు. కరెక్ట్ బావా, మీ పోలికల్లో ఇంకొకడు ఉండడం ఏ రోజైనా ప్రమాదమే. మీరు తిన్నగా ఆఫీస్ కు వెళ్ళండి, వాడికి తెలియకుండా పొంచుండి వాడేమేం చేసేది కరిపెట్టండి. ఏంటి సార్, ఆఫీస్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన కంగారుగా చూస్తున్నారు? లేదు, ఏదో ఒక తేడా కనిపిస్తుంది అందుకని చూశాను. నువ్వు వెళ్ళు.
హలో, నేనే మాట్లాడుతున్నాను. నేనే అంటే? నేనే మాట్లాడుతున్నానండి. ఏ విషయమైనా పర్సనల్ గా మాట్లాడకుండా ఫోన్ లో మాట్లాడదని చెప్పారు, కానీ ఇక్కడ మ్యాటర్ కొంప మునిగే విషయం. ఎవరు కొంప మునిగే విషయం? మీరు చెప్పినట్టుగానే ఆ విఐపి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసి కార్ లో వచ్చి అంతా విన్నాను. 24వ తారీఖు ఎయిర్పోర్ట్ లో కొన్ని లక్షలు విలువ చేసే మత్తు మందులు మీ ద్వారా స్మగ్లింగ్ చేస్తారట. అయ్యో, నా ద్వారానా? హలో హలో హలో, నమస్కారం. నమస్కారం, నా పేరు రాము. ఈ ఇంట్లో ఉన్న చిత్ర అనే ఆవిడ నిన్ను చూడాలి. నేను చిత్ర ఫాదర్ని. మీకేం కావాలో చెప్పండి. రాజా నాకు మామయ్య అవుతారు. ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడమ్మా. ఇంత అందమైన బిడ్డను చూడడానికి వాళ్ళ నాన్న పెట్టుబడలేదు. తప్పకుండా చూస్తానండి. ఎందుకు చూడండి? మిస్టర్ ప్రకాష్, ఇది ఎవరు బిడ్డో తెలుసా? తెలీదు. అదే, ఎందుకు అలా చూస్తారు? నా చెల్లెలు సీత కన్న బిడ్డండి. తీసుకోండి. అరే, ఎత్తుకోండి, పర్వాలేదు. నాకు అలవాట్లేదు. అదే, అలాగంటే కుదరదండి. అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అతి త్వరలోనే ఈ బిడ్డని మీరు ఎత్తుకుని తీరతారు. అది నేను చూసే తీరతాను. రాజా, బిడ్డని తీసుకొచ్చి ఉయ్యాలా వేయి బాబు. ఇదిగోండి నా ప్రేమ కానుక. వదండి, వదు. మీకు కాదండి, బిడ్డకి. ఇదిగో నా కానుకగా బిడ్డ కొనివు ఉంచు. మిస్టర్ ప్రకాష్, ఏ బిడ్డకి మీరేమివ్వరా? అవసరం లేదు. అంత మాట అనకూడదు. బిడ్డకి ఏమి ఇవ్వలేదంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? తీసుకో రాజు. నా మాట విను. అరే ఏమిటండి, నీ చేయని నన్ను వేయమంటే ఎట్లాగా? మీరే తీసుకొచ్చి పిల్లవాడికి వేయండి. నేను వేను. ప్రకాష్, అది రాజా చేతికి ఇస్తే ఆయన ఎలా తీసుకుంటారు? నువ్వే దాన్ని బిడ్డ మెళ్ళో వేయి. అవును, రండి, మీరే వేయండి. రండి రండి, కమాన్, రమ్మంటే. చూసారా, పిల్లలంటే ఆయనకు అంత ప్రేమ, పిల్లలంటే ఆయనకు అంత ప్రాణం. వేస్తారు వేస్తారు, మనం వద్దని చెప్పినా ఆయన వెండు. వేయండి వేయండి. చూసారా ఎంత. ఇదిగో. ఎందుకు? ఇప్పుడే ఒక ఫ్లైట్ ల్యాండ్ అయింది. నువ్వు ఈ సూట్ కేస్తా వెళ్ళి ప్యాసింజర్స్ వచ్చే లాంజ్ లో వెయిట్ చేస్తూ ఉండు. మిగతా ఆటోమేటిక్ గా జరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈయన ఎవరో తెలుసా? ఫేమస్ సిఐడి ఇన్స్పెక్టర్ వీరాస్వామి. హలో, ఒక చిన్న హెల్ప్. ఎంక్వైరీ కౌంటర్ కి ఈ వైపేగా వెళ్ళాలి. బాక్స్ లో నీకు కావాల్సింది. అచ్చం అలాగే ఉన్నాడే. చిన్నపాప మోసపోవడం అని అర్థం ఉంది. ఇలా చూడు, నేనే కొన్ని విషయాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. కానీ అదే, నీ గురించి నాకు తెలుసురా. ఒక పెద్ద ప్రమోషన్ దొరికే వరకు మంచివాళ్ళ నటించావు. ప్రమోషన్ దొరకగానే నీ కుల వృత్తి అయిన స్మగ్లింగ్ స్టార్ట్ చేశావు. నా అదృష్టం బాగుండి, నువ్వు మొదటిసారి స్మగ్లింగ్ చేసినప్పుడే నిన్ను నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నువ్వు తప్పుడు మనిషివని నేను ఎంతకాలం తెలుసుకోలేకపోయానే. దట్ ఈస్ కరెక్ట్. నన్ను కొంచెం మాట్లాడిస్తావా? నోడి, ఏం మాట్లాడాలన్నా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ముందు మత్తు పదార్థాలు పెట్టిన బాక్స్ ఎక్కడ ఉందో చెప్పు. ఇలా చూడు, నేను ఎక్కడికి పారిపోను. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడానికి ముందుగా నువ్వు నేను కొంచెం మాట్లాడుకుందాం. మాట్లాడక, బాక్స్ ఎక్కడ పెట్టింది నువ్వు చెప్తావు లేదా? చెప్పు. అదిగో ఆ కౌంటర్ లో బాక్స్ ఉంది, అందులోనే మత్తు పదార్థాలు ఉన్నాయి. ఓకే, ఎయిర్పోర్ట్ అనేది పబ్లిక్ అంతా తిరిగే చోటు. ఇక్కడ అనవసరంగా నేను గన్ యూజ్ చేసే స్థితికి తీసుకురావద్దు. నేను వెళ్లి బాక్స్ తీసుకొచ్చే వరకు నువ్వు కదలకుండా ఇదే చోట్ల ఉండాలి. ఓకే. రాము, ఇప్పుడు నువ్వు చేసుకొచ్చేవే ఒక చిన్న స్మగ్లింగ్. అదెందుకో తెలుసా? నీ ద్వారా నేను వేసే ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి. ఇక మీదట మనం చేయబోయేదే పెద్ద స్మగ్లింగ్. కోట్ల కొద్దీ విలువ చేసే డైమండ్స్ స్మగుల్ చేస్తాం. ఎప్పుడు
ఎలా అనేది తర్వాత చెప్తాను. ఏముంది పాపా? అయ్యగారు ఉద్రేకంలో నన్ను కొట్టడానికి బదులు దీన్ని కొట్టి పగలగొట్టారు. ఏదమ్మా చెయ్యి డ్యామేజ్ అయి ఉంటుందే, తగ్గడానికి మందు నన్ను వేయమంటావా లేక నువ్వే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? ఒక్క నిమిషం, ఇంకోసారి కమిషనర్ కూతుర్ని పంపేటప్పుడు ఇంతకంటే చిన్న మైక్రోఫోన్ ఇచ్చి పంపు. ఇప్పుడు చెప్తున్నాను, పోలీసుల కంటే దొంగలే తెలివైన వాళ్ళుగా ఉంటారు, వెళ్ళిరా బాబు.